రైతన్నలకు నమస్కారం అండి. మన ఛానల్ కర్షక నేస్తానికి స్వాగతం. ఈరోజు చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే వరిలో చిన్న మడులతోని పెద్ద నష్టాలు అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి ఏమేం నష్టాలు ఉంటాయి మరి రైతు అనే వాళ్ళు ఎట్లా దాని వల్ల నష్టం ఏంటిది మనకు తెలియకుండా చాలా నష్టం జరుగుతుంది అనేది మాట్లాడుకుందాం. మనకు అనాదిగా వస్తున్నటువంటి పాతకాలం నుంచి వస్తున్నది ఏంటంటే అప్పుడు మూట కొట్టేది యాతం పోసేది. యాతం అంటే నీళ్ళు, అది మూట అనేది ఎడ్లతోని బార్లు కొద్దిగా రంధ్రం ఉండేది బావి, ఒక కోలెడు రెండు కోలెడు అంటే 12 ఫీట్లు 18 ఫీట్లు ఉన్నటువంటి బొందలకి వెళ్ళి ఆ యాతాన్ని కొట్టేది. అంటే అప్పుడు కరెంట్ అనేది లేదు, అంత టెక్నాలజీ రాలేదు, కరెంటు లేదు కాబట్టి ఏం చేసేదంటే రైతు అనేవాళ్ళు ఎప్పుడో మధ్యరాత్రి పోయి 2 ఇంటికో 3 ఇంటికో 4 ఇంటికో ఎవరు చేతన ఎంత వాళ్ళు పోయి ఆ ఎడ్లను కట్టి ఆ యాతాలు కానీ మన లేకుంటే మూటలు కానీ కొట్టేది. కొడితే ఏంటంటే ఒక మడి అంటే నేను 8 పొద్దు ఎక్కుతాను 10 వరకు మనకు బాగా ఎండ వస్తుంది అనే టైం వరకు వాళ్ళు కొట్టేది అంటే దాదాపు 6-7 గంటలు కొట్టేది. అంత స్టిఫ్గా రైతు అనేవాడు అంత కష్టపడేది. ఏంది ఓన్లీ వరి పండియడానికి అట్లా. అప్పుడు ఆ నీళ్లకు తగ్గట్టుగా ఏం చేసిండంటే మడులను ఆ మందమే మలుచుకున్నాడు అన్నట్టు. ఆ నీళ్లు పారే అంత మందమే ఆ మడిని మలుచుకోవడం. ఇది వారంగానే మళ్ళీ కాలువ సైడు కాలువ పెట్టుకొని మళ్ళీ వేరే మడికి మళ్ళీ రేపు సాయంత్రమా రేపు పొద్దున్న మళ్ళీ ఇవాళ సాయంత్రమా దాని ఆయన బాడీ సహకరించిన దాన్ని బట్టి మళ్ళీ సాయంత్రము వేరే మడికి అట్లా. అంటే ఆ నీళ్ల వనరును బట్టి అంతే ఆయన చేతనైనంత ఆయన ఆ నీళ్లు గింత మందమే ఈ మడి మందమే పారుతుంది అని ఆలోచన ఉన్న వాళ్ళు అట్లా మళ్ళీ మలుచుకున్నటువంటి వెనుకటి విధానం అది. అయితే ఇప్పుడు ఇంకా కూడా ఈ సన్న చిన్నకారు రైతులు బక్కా పేద రైతులు ఇంకా కూడా అట్లా అనాది నుంచి వస్తున్నటువంటి ఆ మళ్ళను ఇంకా అట్లే పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు కరెంట్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, పైప్ లైన్లు వచ్చినాయి, లోపల మోటార్లు బయట మోటార్లు 24 అవర్స్ కరెంటు అనుకో ఇంత ఉన్నా కూడా ఇంకా కూడా చిన్న మళ్ళనే మలుచుకొని ఉన్నటువంటి పరిస్థితి. మరి అట్లా మలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే దానివల్ల నష్టాలు అనేది రైతుకు తెలియకుండా చాలా నష్టాలు అవుతున్నాయి. మనం ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఎడ్లతోంది ఉండేది, ఇప్పుడు కొంతమంది ఎడ్లతోంది ఉంటారు కానీ దాదాపు మ్యాక్సిమము ట్రాక్టర్లు వచ్చినాయి. ఆ ట్రాక్టర్లు వచ్చినప్పుడు చిన్న మడి వాళ్ళు ఏమవుతుందంటే అది తిరగలేకుండా పోతుంది ఆ ట్రాక్టర్ పట్టక. అంటే ఎట్లా చిన్న మడి అంటే నేనేమంటున్నా అంటే ఒక 2 గుంటలు 5 గుంటలు 10 గుంటల లోపు మళ్ళీ ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తుందనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రాక్టర్ దున్నేటప్పుడు ఈ మూలలు తిరిగేటప్పుడు కానీ ఈ కరెక్ట్గా ట్రాక్టర్ అందులో పట్టక వెనుకకు ముందల కంట అంటే ఆ మూలలకు సైడ్కు ఆ కేజ్వీలు పోవు, ఆ నాగలు పోవు. పోకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనం నాటేసిన తర్వాత ఆ ప్రాంతంలో గడ్డి అనేది మొలవడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే ఈ చిన్న మళ్ళ వల్ల ఈ ఉరాలు అనేటివి ఎక్కువ ఉంటాయి గట్ల అంటారు. ఈ ఉరాలు అనేటివి ఈ చెక్కడం చాలా ఇబ్బంది అయితే లేబర్ ఒక ఎకరానికి ఒక 30 గుంటల మడో లేకుంటే 20 గుంటల మడో ఉన్నదనుకో ఉంటే ఏమవుతుందంటే వాడు ఇద్దరిని మనుషులను కనుక లేబర్ని కనుక పెట్టినట్లయితే ఆ ఎకరం మడిని ఒకటే 4 మూలల స్క్వైర్ ఉంటుందా, అది చతురస్రం ఉంటుందా, దీర్ఘచతురస్రం ఉంటుందా, ఎట్లానే ఉండని ఆ మడి దాన్ని ఇద్దరు మనుషులు అవలీలగా దాన్ని చెక్కుతారు మళ్ళీ బురద రుద్దుతారు. ఇప్పుడు ఏ మడికైనా టోటల్గా చెక్కవలసి వస్తుంది, మళ్ళీ 2 దిక్కులో పెట్టవలసి వస్తుంది. ఏ మడికైనా ఓ మడికైనా ఓ మడి చిన్నగా ఉంటుంది, కొన్ని మళ్ళీ పెద్దగా ఉంటాయి కాబట్టి ఒక 2 దిక్కులో పెట్టవలసి వస్తుంది. అంతే ఇద్దరు మనుషులు ఈజీగా ఒక ఎకరం మడిని పెట్టగలుగుతారు టైం మీద. అదే కనుక ఎకరం మళ్ళీ ఒక 10 మళ్ళు 12 మళ్ళు 8 మళ్ళు ఉన్నట్లయితే మీరు ఒక్కసారి తీవ్రంగా ఆలోచించండి ఎంత కష్టమవుతుంది, ఎంతమంది చెక్కాలి, ఎంతమంది చెక్కవలసి వస్తుంది ఒకసారి ఆలోచించండి. అంటే మనకు లేబర్ కాస్ట్ కూడా అంటే ఈ ఉరాలతోని ఈ చిన్న మళ్ళ వల్ల లేబర్ కాస్ట్ కూడా ఎక్కువైతుంది. ఇది రెండో విషయం. ఈ మూడో విషయం అయితే ఏంటంటే ఈ గట్లు అనేటివి చాలా ఉంటాయి. ఒక ఎకరంలో మనం ఒక 5 అనుకుంటే అంటే 8 గుంటలకు 5×40 అంతే 8 గుంటలకు ఒక మడి ఉన్నది అనుకో, ఆ మడి ఈ గట్ల సంఖ్య అనేది ఎక్కువైతుంది. ఈ గట్ల సంఖ్య ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే చెక్కడానికి లేబరుతో పాటుగా ఈ గట్ల వెంబడి ఎలుకల స్థావరాలకు ఈజీగా అవకాశం ఉంటుంది. ఎలుకలు మెట్టబెట్టి మన పంట పొలాన్ని నాశనం చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి ఇది నిజమా కాదా. వాస్తవంగా ఎలుకలకు ఆస్కారం ఉంటుంది. ఆ ఎలుకలు ఉంటాయి కదా అనేటటువంటి విషయం మీద ఏంటంటే పాములు కానీ తేళ్ళు కానీ
వాటి స్థావరాల దగ్గర వాటి కోసం ఆహారం కోసం వాటి వేట కోసం ఈ విష సర్పాలు కూడా ఈ గట్ల వెంబడి ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. మనం ఎప్పుడైనా పొలం గట్ల వెంబడి గడికి వెళ్ళాలన్నా పొలం గట్ల వెంబడి తిరగాలన్నా కూడా మనకు ప్రమాదం అనేది జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఈ చిన్న మల్ల వల్ల ఎందుకంటే గట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడుకుంటాం. అదేవిధంగా ఈ గట్ల వెంబడి గడ్డి కూడా చాలా గడ్డి పెరుగుతుంది. చూడండి ఈ చిన్న మడి ఇది, ఈ చిన్న మల్లె ఎంత గడ్డి అంటే విపరీతంగా రెండు సార్లు కోసిరు వాళ్ళు. ఈ రెండు మూడు సార్లు కోసినా కూడా ఈ గడ్డి అనేది పెరగడానికి బాగా ఆస్కారం ఉంటుంది. ఈ గడ్డి ఎప్పుడైతే పెరుగుతుందో, గడ్డి పెరిగింది అంటే మనకు తెగుళ్లకు అదేవిధంగా పురుగులకు మంచి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా కలుపు మొక్కలు ఉరాల పని ఉన్నాయంటే ఏ పంటకైనా, పత్తికి తీసుకొని మిర్చికి తీసుకొని మీరు ఏ పంటకు తీసుకున్నా వరికి తీసుకొని ఈ మన ఉరాల వెంబడి కనుక గట్ల వెంబడి కనుక గడ్డి ఉన్నట్లయితే తెగుళ్ళకు కానీ అదేవిధంగా మనకు ఈ పురుగులకు కానీ ఆస్కారం ఉంటుంది. ఇంకొక విషయం, ఇక మనం సరైన ఏదో పంట పెట్టినాం, చిన్న మడి అయితుంది ఏదో పెద్ద మడి అవుతుంది కానీ పంట పెట్టినాము, పంట అయిపోయింది, కోత దశలో ఉన్నది, కోసేటప్పుడు కూడా ఈ చిన్న మల్ల వల్ల చాలా మనకు డ్యామేజ్ జరుగుతుంది, తెలివైనటువంటి డ్యామేజ్ బాగా జరుగుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు హార్వెస్టర్లు వచ్చినాయి, అప్పుడు మంది ఆడ కూలీలను పెడితే కోయడము మోయడము దాన్ని తొక్కి ట్రాక్టర్తో తొక్కేయడం ఎడ్లతో తొక్కేయడం తూర్పాల పట్టడం అదొక పెద్ద పని ఉండే, ఇప్పుడు ఆ పని లేదు మనకు. ఏంటంటే హార్వెస్టర్ అనేది వచ్చేసింది, హార్వెస్టర్ కూడా ఆ తిరగడానికి ఈ చిన్న మల్లతోని ప్రాబ్లం. వాళ్ళు ఏం చేస్తారంటే హార్వెస్టర్కి ఏంది మనకి టైం అనేది కావాలి, ఏం చేస్తాడు ఇప్పుడు ఇటు ఉన్నది అనుకో, ఇటు వచ్చిండు అనుకో, ఈ సైడ్కి వచ్చినప్పుడు ఏంటంటే హార్వెస్టర్ కోసుకుంటా కోసుకుంటా పోయడానికి ఆ ఒడ్డు రాగానే ఆ ఒడ్డుకు ఆ పనులు అనేటివి తడతాయనే ఉద్దేశంతో దాన్ని హార్వెస్టర్ లేపుతాడు. లేపినప్పుడు ఏమవుతుందంటే ఇగో ఈ కొసలు మాత్రమే కోస్తుంది, కోసి ఏంటంటే అక్కడ వేటలకు ఈ కోసినటువంటి ఈ ఈ గొలుసులు మన కంకులు ఏమవుతాయంటే ఆ లేపంగానే హార్వెస్టర్ అనేటటువంటి ముందు భాగాన్ని లేపంగానే అక్కడ మొత్తం ఆ కోసినటువంటి ఆ లాస్ట్లో ఉన్నటువంటి నాలుగైదు కర్రల ఒడ్లు కానీ లేకుంటే ఆ కర్రలకు ఉన్న కంకులు కానీ అక్కడ రాలిపోవడం, అటు పోతాడు. మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఒకసారి వెనుకకు వస్తాడు. ఎందుకంటే మళ్ళీ అటు సైడ్ వాటి కోయాలి కదా, వెనుకకు వస్తాడు. వెనుకకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ వెనుకకు ఉన్నటువంటి ఆ కంకులు కూడా ఆ టైర్ల కింద పడి రాలిపోవడం, టైర్ల కింద తొక్కడం. మనం అయ్యో ఏమి డ్రైవర్ సాబ్ కొద్దిగా మంచిగా చూడవా మంచిగా పోయావా అంటే అదేం కాదు, ఆయన ఏం చేయలేడు. ఎందుకంటే అది ఇరుకైనటువంటి మళ్ళు, ఆ మళ్ళతోని మనకు ముందర నష్టమవుతుంది, వెనక టైర్ల కింద పడి నష్టమవుతుంది. అదేవిధంగా రాలడం కూడా రాలుతాయి, వెనుకకు ముందలకి వెనుకకు ముందలకి అంటాం అంటే అది ఒడ్లు రాలడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇది మీరు గమనించినరా లేదో, చాలా డ్యామేజ్ ఉంటుంది ఇది చిన్న మల్ల వల్ల. అదేవిధంగా మీకు టైం కూడా ఒకసారి ఆలోచించండి, ఒక పెద్ద మల్లె ఒక ఎకరాన్ని కోసి చూద్దాం, అదేవిధంగా చిన్న మల్లు ఉన్నటువంటి మరే మనం అనుకున్నటువంటి ఎనిమిది మల్లు ఉన్నటువంటి ఎకరాన్ని కోసి చూద్దాం. మీకు ఛాలెంజ్గా చెప్తున్నా, ఆ ఎకరం మల్లె కోస్తే హార్వెస్టర్ ఆయనే నాకు తెలిసి 45 నిమిషాల నుంచి 50 నిమిషాలలో కోసేస్తాడు. అదే చిన్న మల్లు ఉన్నటువంటి మన హార్వెస్టర్ కనుక కోసినట్టయితే గంటం బావుకు తక్కువ లేదు. అదేవిధంగా అంటే ఆ టైంలో మనం నష్టపోతాం, రోగాల బారి నుండి పడతాం, ఎలుకల బెడద ఎక్కువనే, దున్నేటప్పుడు గడ్డి పోవడము కలుపు పోవడము ఉరాల వెంబడి గడ్డి పెరగడము, ఇగో ఇన్ని సమస్యలు ఉంటాయి. ఇన్ని సమస్యలు అయినాక కూడా వరి కోసినాక కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే నాకు తెలిసి ఎకరం ఒకటే మడి ఉన్నటువంటి వరి కోస్తే అసలు దాదాపుగా గింజలేం రాలేవు. ఎందుకంటే ఆయన మునివేసి కరెక్ట్గా పోతూనే ఉంటాడు, మళ్ళీ మళ్ళీ తీసుకొని మళ్ళీ ఏంది అంటే మనము గుర్రు కొట్టినట్టుగానే మంచిగా మునువెనుక మునువు జస్ట్ 45 నిమిషాలలో ఉరి కోసేస్తాడు, ఒక గింజ కూడా రాలేదు. ఈ చిన్న మల్లల్లో గింజలు రాలతాయి, గింజలు ఎన్ని రాలతాయి అంటే సామాన్యంగా రాలేవు, నాకు తెలిసి 3 నుంచి 4 బస్తాల రాలుడు రాలతాయి. గోయిన్లో చాలా రాలినాయండి, రాలినాయి. ఇది కోత కరెక్ట్ లేదు, ఈ చిన్న మల్ల వల్ల ఇగో చెట్లు, ఈ చెట్ల వల్ల కూడా ఆ చెట్టు దాకా పోనేపోడు హార్వెస్టర్ అనేది. అగో ఇన్ని సమస్యలు అనేటివి మనకు ఉంటాయి. అందుకనే ఏంటంటే రైతన్నలు గమనించాలి, గమనించి ఏంటంటే వీలైతే, వీలు కాకుండా ఏం చేయలేము కానీ వీలైతే కనుక మనము మనకు ఉన్న పొలాన్ని 20 గుంటల నుంచి ఎకరం మల్లుగా మార్చుకొని మనం ఇట్లాంటి నష్టాలను పూడ్చుకోవాల్సి ఉంటుందని మీకు, ఎందుకంటే తెలియదని కాదు, తెలిసినా కూడా మనకు ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కాలంటే ఈ చిన్న మల్ల వల్ల మనం నష్టపోతాం. 4 బస్తాలు పోయినా కూడా దాదాపు 4000 రూపాయలు పోయినట్టే, ఇన్ని తీర్ల నష్టం వస్తుంది కాబట్టి మరి ఇన్ని నష్టాన్ని గట్టెక్కించుకోవాలంటే కొద్దిగా పెద్ద మడలుగా మార్చుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఒక చిన్న వీడియో ఇది. దీన్ని మీరు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని అటువంటి అన్నలు మన తమ్ముళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని నమస్కారం చేస్తున్నాను.